ఇక వైజాగ్ లో బాహుబలి థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంది అనే విషయాన్ని అందించడానికి రామచంద్ర రెడీగా ఉన్నారు. రామచంద్ర చెప్పండి, వైజాగ్ లో థియేటర్స్ దగ్గర సందడి ఎలా ఉంది? ప్రేక్షకులు ఏమంటున్నారు సినిమా చూసి? భారతీయులందరూ ఎదురు చూస్తున్న బాహుబలి ఎట్టకేలకు వెండి తెరపై కనిపిస్తుంది. దీంతో విశాఖలోనే కాకుండా ఉత్తరాంధ్రలందరూ కూడా అభిమానులు, ప్రధానంగా రాజమౌళి అలాగే మహానటుడికి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా చూడడానికి విశాఖలోని వేరువేరు థియేటర్ల వద్ద చేరడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత దశాబ్ద కాలంగా ఇంత డిమాండ్ ఉన్న పిక్చర్ కానీ లేదని కూడా సినిమా నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అభిమానుల తాకిడి తట్టుకునేందుకు ఖచ్చితంగా ఈ టికెట్లను ఆన్లైన్ లో విక్రయించాలని కూడా జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు విశాఖలో చూసుకుంటే అన్ని థియేటర్ల వద్ద ఈ రోజు సినిమాకు హౌస్ఫుల్ కాగా రానున్న రోజులకు కూడా టికెట్ల కోసం ఇప్పుడున్న ఈ అభిమానులు థియేటర్ల వద్ద నిలబడిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మధ్య కొందరు అభిమానులతో మాట్లాడడం, చెప్పండి ఈ సినిమా ఎలాగ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మీరు భావిస్తున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అంటే భారీగా ఉన్నాయి సినిమా మీద, కాకపోతే ఇక్కడ మేము నిరుత్సాహపడుతున్నాం. ఎందుకంటే రెండు రోజుల నుంచి కూడా థియేటర్ చుట్టూ తిరుగుతూ టికెట్స్ ఎవరికి దొరకట్లేదు. ఆన్లైన్ అంటున్నారు కానీ సామాన్య ప్రజలు అయితే మాత్రం ఒక్కో టికెట్ 5,000 6,000 రూపాయలు చెప్తున్నారు. ఆ జోబులో మహా అయితే 500 600 ఉంటాయి, కొండనికి సిద్ధం 500 600 అనేది. ఓకే, మాకు చెప్పండి ఈ ఆన్లైన్ విధానం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటారా లేకపోతే? అది ఎంత ట్రై చేసినా టికెట్లు దొరకట్లేదు. ఎంత తిరుగుతున్నా 3-4 రోజులు పెట్టి అక్కడ తిరగట్లేదు, టికెట్లు దొరకట్లేదు. అది ఎంత ట్రై చేస్తాం, మేము ఎంత బ్లాక్ లో కొన్నా ఏదైనా అవ్వడం లేదు సార్. సార్ చెప్పండి, మీరు ఈ సినిమా ఎట్లా ఉండొచ్చు, ఎస్పెషల్లీ ప్రభాస్ యాక్టింగ్ గురించి ఏమనుకుంటున్నారు? ప్రభాస్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే సినిమా పక్కా హిట్. దానివల్ల ఏంటంటే లేదు సార్, చాలా మేము పక్కా ఫ్యాన్స్ అయినా ఇప్పుడు వచ్చి టికెట్ దొరకట్లేదు, చాలా కష్టం అయిపోయింది నిన్న మార్నింగ్ నుండి. అసలు మరి గవర్నమెంట్ అంతా ఆన్లైన్ లో సిస్టమేటిక్ వేస్తా అంటున్నారు, ఏమైనా దొరుకుతుంది? వస్తుంది సార్, ఆన్లైన్ ఓపెన్ చేస్తే బ్లాక్ అని వస్తుంది. మరి ఏమవుతున్నాయి టికెట్లు? మరి అతనికి ఆల్గే తెలియదు సార్, డిఆర్ వాళ్ళకి కొద్దిగా నిరాశ చెందుతున్నారా? మరి బాగా సార్, అభిమాన టికెట్లు దొరకపోదు, మరి నిరాశ చేయరా? పెద్ద సంఖ్యలో ఈ బాహుబలి సినిమా చూసేందుకు థియేటర్ల వద్ద వచ్చారు. అయితే ప్రభుత్వం ప్రధానంగా రెవెన్యూ అధికారులు దీన్ని ఆన్లైన్ లో విక్రయిస్తామని టికెట్ల గురించి చెప్పినప్పటికీ టికెట్లు ఆన్లైన్ లో చూసినట్లయితే బ్లాక్ కనిపించిన పరిస్థితి ఉంది. దీంతో బ్లాక్ లో కొనడానికి కూడా అభిమానులు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా టికెట్లు లభించట్లేదన్న అసంతృప్తి ఉంది. ఏదేమిటి బాహుబలి ఒక హల్చల్ చేస్తుంది. విశాఖలోని అన్ని ప్రాంతాల్లో థియేటర్లు ఇప్పటికే హౌస్ఫుల్ అయినట్టు హౌస్ఫుల్ బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ చెందుతున్నారు. సినిమా భారీ హిట్ అవుతుంది నేపథ్యంలో మొదటి షో చూడాలనే వీరి ఆకాంక్షతో ఉన్నప్పటికీ టికెట్లు దొరకపోవడంతో కొంత అసంతృప్తి చెందుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్ తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.